అదే మొన్న కళ్యాణ్ ఒక మాట అన్నాడు లాస్ట్లో బ్రోలో, ఈ ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తో కాదు, ఏ ఒక్కరి గుత్తాధిపత్యమో కాదు, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి స్థానం లభిస్తుంది. అందుకని మా ఇంట్లో మా హీరోస్ ఉన్నా సరే మేము వాళ్ళను పుష్ చేయడానికి, ప్రమోషన్ చేయడానికి మేమేమి ఓ ప్రయత్నాలు చెయ్యం. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. మిమ్మల్ని నమ్ముకుని ఎవరైనా కథలు కానీ కథకులు కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు వస్తే కనుక మీ పరీక్షించుకోవడానికి చెప్పాము. అదే కళ్యాణ్ పునరుద్ఘాటించాడు. ఈరోజు నేను అదే చెప్తున్నాను. ఎవరూ కాదు, ఇంకా బయట యంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారు, చిన్న యంగ్ టాలెంట్ వస్తుందంటే వాళ్ళకి మన ఇమేజ్ని వాళ్ళకి సపోర్ట్గా నిలబెట్టి ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్ళటానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దామని ఈరోజు ఉదయం ఇందాక వేణు చెప్పాడు. నన్ను బలగం తీసిన తర్వాత నిండి ప్రోత్సహించారు, నాకు సన్మానం చేస్తాడు. ఎస్, అలాగే ఈరోజు ఉదయం 10:30కి వైవా హర్ష తను ఏదో సినిమా పంతులు అనే సినిమా తీశాడు. ఆ సినిమా ఒక మీ దృష్టిలో పెడుతున్నాము, మీరు చూడండి, చూసి నచ్చితే ఒక మాట చెప్పండి అంటే చాలా ముచ్చటగా అనిపించింది తను చేసే ప్రయత్నంలో. అతను కూడా తనకు తానుగా స్వయంగా తను తను టాలెంట్ తోటి తన ప్రయత్నాలు చేసి మీ అందరి దృష్టిలో పడి ఈ రోజున ఒక సినిమా హీరోగా తను ఇండివిజువల్ చేస్తున్నాడంటే కనుక అది ఫెంటాస్టిక్. వన్ షుడ్ ఎప్రిషియేట్. అందుకు నేను నాకున్నంత వరకు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీలో ఎక్కడ టాలెంట్ ఉన్నా సరే వాళ్ళు చేయూత ఇవ్వడం అనేది ఈ రోజున నా బాధ్యతగా నేను భావిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు రావాలి. పైగా బాడీలో మనం బ్లడ్ బ్యాంక్ పెట్టారు కాబట్టి ఇది ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పాత నెత్తురు తీసేస్తే కనుక ఎవరికైనా దానం ఇస్తే రక్తదానం చేస్తే ఆ స్థానంలో కొత్త నెత్తురు వస్తుంది. కొత్త నెత్తురు వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్ కొత్త బ్లడ్ సెల్స్ ఎంత యాక్టివ్ని ఎంత ఎనర్జీని మీకు ఇస్తాయంటే అంతా ఇంత కాదు. అంటే మనకి ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్లడ్ కావాలని డొనేట్ చేస్తారు. ఎందుకంటే ఆ స్థానంలో కొత్త 1 వీక్ లోపల మళ్ళీ కొత్త బ్లడ్ సెల్స్ వస్తాయి. అది చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. ఆ కొత్త ఉత్సాహం అదే విధంగా ఇండస్ట్రీలో ఉండాలి అంటే పాత తరమే కాదు కొత్త తరం రావాలి, యంగ్స్టర్స్ రావాలి, వాళ్ళ ఐడియాస్ తోటి ఇండస్ట్రీ మరింత హైట్స్కి వెళ్ళగలగాలి. అందుకని ఇండస్ట్రీ ముందుకి మనుగడ సాగిస్తుంది, కొత్త పుంతలు తొక్కుతుందంటే అది మా ఒక్కరి గురించి కాదు, మా సీనియర్స్ గురించి కాదు, అది మీలాంటి యంగ్స్టర్స్ గురించి. అండ్ ఈ ఇండస్ట్రీ ఎంత గొప్ప ఇండస్ట్రీ అంటేనండి, ఏమాత్రం టాలెంట్ ఉన్నా సరే వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి అనూహ్యమైనటువంటి స్థానం కల్పిస్తుంది. అంటే అలా అని చెప్పేసి మిగతా ఉద్యోగాలు మిగతా కార్పొరేట్ ఉద్యోగాలు అయితే వేరే ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదని కాదు, కానీ ఈ ఇండస్ట్రీ మీరు నమ్ముకుని వస్తే కనుక గతంలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అంతకు మీ ముందు తరాల వాళ్ళు చూడనటువంటి ఒక గొప్ప జీవితాన్ని మీకు ప్రసాదిస్తుంది. అంటే మేము చదివిన చదువులు ఎంత, ఇక్కడున్న ఈ దర్శకులు ఉన్నారా వీళ్ళందరూ చదివిన చదువులు ఎంత, ఇలాంటి వాళ్ళు ఈ రోజున పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారు, ఫ్లైట్స్లో ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ అమ్మ నాన్నలు గర్వించే స్థానంలో గౌరవాన్ని ఆపాదించుకున్నారంటే అది కేవలం ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ సినీ పరిశ్రమ కలగజేసింది. అందుకని మాకందరికీ సినిమా పరిశ్రమ పట్ల ఎంత కృతజ్ఞత ఉంటుందంటే అంత ఇంత కాదు. ఉంది కాబట్టే సినిమా ఇండస్ట్రీ మమ్మల్ని ఆదరిస్తుంది, హక్కును చేర్చుకుంటుంది, మరిన్ని అవకాశాలు వస్తున్నాయి, సద్వినియోగపరుచుకుంటున్నాము, అదే కృతజ్ఞత ఉంటున్నాము, కాబట్టి అలా అలా అభివృద్ధి చెందుతున్నాము. సో ఇండస్ట్రీ అనేది ఎంతటే ఒక మన విమానం లాంటిది. ఏ విమానం అది? పుష్పక విమానం లాంటిది. ఎంతమంది వచ్చినా సరే మరి కొంతమందికి ఇది ఉంటుంది. అక్షయ పాత్ర లాంటిది. ఎంతమంది తిన్నా సరే మరి ఎంతోమందికి భోజనం అందించే అక్షయ పాత్ర లాంటిది కళామ తల్లి సినిమా ఇండస్ట్రీ. అందుకనే మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇండస్ట్రీ రావాలంటే హెజిటేట్ చేయొద్దు. ఆయా తల్లిదండ్రులకి మీ బిడ్డలు కనుక ఇండస్ట్రీకి రావాలని అనుకుంటే కనుక ఉత్సాహపరచండి, ప్రోత్సహించండి. అది ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా సరే రావాలి ఇండస్ట్రీకి.